మనలో చూశారా వేడి నీటిలో గాలితో ఉన్నటువంటి సీసా మీద బెలూన్ని పెట్టినప్పుడు ఆ వేడి నీటికి సీసాలో ఉన్నటువంటి గాలి వేడెక్కి విస్తరించి ఎన్లార్జ్మెంట్ జరిగి తేలికయ్యి పైకి వచ్చినాయి పైకి రావటం వలన గాలి ఆ బెలూను ఉబ్బటం మనం చూస్తూ ఉన్నాం దీనినే గాలికి వ్యాకోచం కలదు అని దీనివలన మనకి తెలుస్తూ ఉంది చూడండి ఏ విధంగా ఆ బెలూన్ అనేది పైకి ఉబ్బిందో ఆ విధంగా వేడి చేసినప్పుడు గాలి త్వరితముగా వేగముగా విస్తరించి పైకి తేలికై పైకి పోను దీనినే మనం వ్యాకోచించటం అని అంటాం చూడండి ఏ విధంగా ఇప్పుడు చూడండి తిరిగి అది చల్లబడితే సంకోచిస్తుంది అన్నమాట ఆ విధంగా పూర్వస్థితికి మరలా వస్తుంది అందుకని ఇప్పుడు ఆ బాటిల్ని తీసి చల్లటి నీళ్ళల్లో పెడతారు టీచర్ గారు చూడండి చూడండి ఇప్పుడు ఏమవుతుందో చల్లటి నీళ్ళల్లో పెట్టేటప్పటికి చూశారా సంకోచం చెంది యథాస్థితికి వస్తుంది అన్నమాట ఆ విధంగా చల్లబడినప్పుడు యథాస్థితికి వస్తుంది వేడి చేసినప్పుడు విస్తరించుతుంది దానిని వ్యాకోచమని దీనిని సంకోచం అని అంటాం వ్యాకోచ సంకోచం వలన చాలా ఉపయోగాలు ఉన్నాయి అవి మీ మాస్టర్లు గారిని అడిగి తెలుసుకోండి ఒకసారి ఇప్పుడు వేడిని నెలల్లో పెట్టి చూద్దాం చూసారా ఏ విధంగా పైకి లేస్తుందో వేడెక్కే కొన్ని చూశారా బాలలో ఆ విధంగా గాలి వ్యాకోచం చెందుతుంది చల్లబడ్డప్పుడు తిరిగి సంకోచం చెందును చూడండి బాలలో తిరిగి నీళ్ళలో చల్లటి నీళ్ళలో విడితే ఏమవుతుందో చూడండి చల్లబడినప్పుడు యథాస్థితికి వస్తుంది దాన్ని మనం సంకోచం చెందటం అంటాం చూడండి అయిపోయింది చూసారా బాలలో గాలికి వ్యాకోచ సంకోచ ధర్మాలు కలవు